విశిష్టమైన ఈ పాటని లాంచ్ చేసుకోబోతున్నాం. ఈ పాటని లాంచ్ చేయడానికి ఇద్దరు ప్రత్యేకమైన వ్యక్తులు రాబోతున్నారు. కంచి అనే ఈ చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ అనే బ్యానర్ పై రాజీవ్ రెడ్డి గారు, బీబో శ్రీనివాస గారు మనకు సమర్పిస్తూ ఉంటే, ఈ చిత్రంలో ఉన్నటువంటిది ఏమిటి అన్నది అడగకుండా ఈ చిత్రంపై, క్రిష్ పై, నటీనట వర్గంపై, సాంకేతిక వర్గంపై అపారమైన నమ్మకం ఉంచి అత్యధిక ధరకి దీన్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి ముందుకు వచ్చినటువంటి డిస్ట్రిబ్యూటర్స్ వైజాగ్ కి రాజు గారు అండ్ నైజాం కి ప్రశాంత్ గారు, కెన్ వి వెల్కమ్ బోత్ ఆఫ్ దెమ్ ఆన్ టు ది స్టేజ్. వారిద్దరి చేతుల మీదుగా క్రిష్ గారికి చాలా ఇష్టమైన కంచి సినిమాలోని అత్యద్భుతమైన చివరి పాట మీ ముందుకు రాబోతోంది. వెల్కమ్ సార్ రాజు గారికి అండ్ ప్రశాంత్ గారికి స్వాగతం, సుస్వాగతం. బీబో శ్రీనివాస్ గారిని వేదికపైకి రావాల్సిందిగా, వారికి పుష్పగుచ్చాలు అందించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. రాజుగారు ఇక్కడున్నారు. ప్రశాంత్ గారు, ఆల్రైట్, ప్రశాంత్ గారు రండి సార్. చిత్రానికి దర్శకుడు, నటీనటి వర్గం, సాంకేతిక వర్గం ఎంత ముఖ్యమో, నిర్మాతలు అంతకంటే ముఖ్యం. ఆ నిర్మాత బలమే, ప్రోత్సాహమే, ధనమే ఈరోజు ఇన్ని కథల్ని నడిపిస్తుంది. కానీ ఆ నిర్మాత పడ్డ కష్టాన్ని తెరకి ఎక్కించి చూపించేటువంటి డిస్ట్రిబ్యూటర్స్, అయ్యా మీరిద్దరూ పాట విడుదల చేయాలి, మీరు అలా వెళ్ళిపోతే ఎలా, రండి రండి ప్లీజ్. ఈరోజు మీరు చివరి పాట, క్రిష్ గారికి అత్యంత ఇష్టమైన పాట, ఆయనకి ఆప్తులైన మీ ఇద్దరి చేతుల మీదుగా లాంచ్ చేయాలి. పాటని లాంచ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. రా ముందడుగేద్దాం. రచన సిరివెన్నెల సీతారాం శాస్త్రి, గానం విజయ్ ప్రకాష్, కీర్తి సాగతీయ. థ్యాంక్ యూ అండి. మరి ప్రశాంత్ గారు, గన్ను పేల్చి పాటని లాంచ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. సార్ సెంటర్, సార్ సెంటర్, సార్ సెంటర్, సార్ ఆల్ రైట్. గన్నుతో కష్టపడుతున్నట్టున్నారు ప్రశాంత్ గారు, మనం పర్వాలేదు. ఈ పాట ఇక్కడ ఈ గన్ను పేలకపోయినా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రచించిన ప్రతి మాట తూటాలాగా పేలుతుంది. ఈ పాటని మనం చూసేద్దాం స్క్రీన్ పై. నీకు తెలియనిదా నేస్తమా, చింత చేరననే పంతమా, నువ్వు నేనని విడిగాలేమని ఈ నాశ్వాసని నిను నమ్మించని విద్వేషం పాలించే దేశం మనిషిది అయి ఉంటుందా, అడిగావా భూగోళమా, నువ్వు చూసావా కాలమా. ముందడుగేద్దా యుద్ధం అంటే అర్థం ఇది కాదంటూ సరిహద్దుల్నే. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు, ప్రశాంత్ గారు. విద్వేషం పాలించే దేశం ఉంటుందా అని ఆ కవి కవనం, ఆయన అంతర్మథనం, ప్రతి నిత్యం సినిమా ఇండస్ట్రీలో ఉన్నా కూడా ఆ కవి మథనం సమాజం గురించే, ప్రతి మాట సమాజానికి అంకితం. మరి ఆయన స్వయాన కుంభావ సరస్వతి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, మీరు ఈ చిత్రంలోని ప్రతి పాటని స్వయంగా క్రిష్కి ఒక పెద్ద గిఫ్ట్ లాగా ఇచ్చారు. నేను మీతో చాలా మాట్లాడాలి, కానీ అంతకంటే ముందు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి గురించి ఒక చిన్న ఏవి.
సిరివెన్నెల రంగురంగుల ఋతువు సప్తవర్ణాల పౌర్ణమి సంక్లిష్టమైన ఆలోచనలు సరళమైన పదాలుగా సమున్నతమైన భావాలు సామాన్యమైన అక్షరాలుగా మార్చడం శాస్త్రి గారి ఇంద్రజాలం. తరలి రాధనే వసంతం తన దరికి రాని వనాల కోసం ఆయన సంధించే అస్త్రాలే ఆలోచనలకు ఆయుధాలవుతాయి. ఆయన అవ్యక్తంగా వదిలేసిన భావాలే సరికొత్త పునాదులు తవ్వుతాయి. మారదు కాలం ఏ చరిత్ర నేర్చుకుది పచ్చని పాఠం ఏ క్షణాన మార్చుకుది చిస్సుల మార్గం. అటు నీలాకాశం వైపు ఇటు నేలలో దాగిన వేర్ల వైపు సాగే ఆయన ఆలోచనల విస్తృతి పరిపూర్ణమైన జ్ఞానానికి అక్షరాలు దిద్దిస్తుంది. సంసార సాగరం నాదే సన్యాసం శూన్యం నా ఆ పాట నిలువెల్లా సిరివెన్నెల. మనసులు పసిపిల్లల్లా కేరింతలు కొడుతూ ఆ వెన్నెల్లో ఆడుకుంటారు. గుండెలు ఆ వెచ్చదనాల స్పర్శని పాడుకుంటాయి. జ్ఞాపకాలు ఆ అక్షరాల ఆంతర్యాన్ని కాపాడుకుంటాయి. ఆయన ప్రతి పాట అమృతంలా జీవితాంతం ప్రవహిస్తూనే ఉంటుంది. బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా పొరపడినా పడినా జాలి పడదే కాలం మనలాగా ఒక నిమిషం కూడా ఆగిపోదేను వచ్చేదాకా. ఆ పాటల ప్రవాహం యమునా కెరటమై ఆ గీతాచార్యుడు వేణువూదే కృష్ణ పరమాత్ముడై 3 నిమిషాల సినిమా పాట మధురా నగరమై అంతరంగం పునీతమవుతుంది. కంచెలో ఆయన సాహిత్యం ఏ సరికొత్త పరిమళాల్ని పరిచయం చేస్తుందో మెత్తని ప్రేమకి నెత్తుటి యుద్ధానికి ఏ కొత్త అర్థాన్నిస్తుందో మరి. నేనంటే ఇష్టమా? కాదండి, ప్రేమ. ఓ మహాత్మా, ఓ మహర్షి, శత సహస్ర వందనాలు, అభివందన చందనాలు. కవి రవి కళా పవి స్వాగతం, సుస్వాగతం. అక్షర సుమాంజలి క్రిష్ గారు పలుకుతున్నటువంటి స్వాగతాంజలి, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి కరతాళ ధ్వనుల మధ్యలో స్వాగతం, సుస్వాగతం. శాస్త్రి గారు వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. రాజీవ్ రెడ్డి గారిని, బీబో శ్రీనివాస్ గారిని వారిని రిసీవ్ చేసుకోవడానికి. విద్వేషం లేని దేశం ఉంటుందా? విద్వేషం పాలించే దేశం చింత చేరననే పంతమా నువ్వు నేనని విడిగాలేమని ఈ నా శ్వాసని నిను నమ్మించని అయ్యా వన్నె తగ్గని ఈ కవనానికి మరొకసారి అభివందనం పలుకుతూ మాకు కొన్ని ఆక్షేపణలు ఉన్నాయి. ముందు ఆక్షేపణలన్నీ నోరారా చెప్పుకుని ఆ తర్వాత మీ మాటలు చెవులారా వింటాం. ఏమండి, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు పాట రాయించుకోవాలంటే ఎంత కష్టమో అరవింద్ గారు మీకు తెలుసు, వంశీ పైడిపల్లి గారు మీకు తెలుసు, రామ్ చరణ్ తేజ్ గారు మీకు తెలుసు, నాగబాబు గారు మీరు ఒప్పుకుంటారా? సార్ పాట అడిగితే ఇష్టపడితే పాటని వెంటనే ఇస్తారు. ఒక్క పాట కోసం పడిగాపులు పడతారు. మీరు పురిటి నొప్పులు పడుతుంటే వాళ్ళు బయట పడిగాపులు పడతారు. అలాంటిది ఈ కృష్ణ పడే ఒక మాయగాడికి మీరు 5 పాటలు రాసిచ్చారు సింగిల్ కార్డ్లో. ఈ మధ్య కాలంలో మీరు చేయనటువంటి ప్రయోగం ఇది. ఈ మాయగాడిని కూడా స్టేజ్ మీదకి పిలుస్తాను. ఇక్కడ ఇద్దరిని కలిపి నిలబెట్టి కడిగేసి అడుగుతాను, ఏమి జరిగిందో మాకు చెప్పాలి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు.
శ్రీ గురుభ్యో నమః. వినాయక చవితి పర్వదిన సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వక శుభాభినందనలు, శుభాకాంక్షలు. అమ్మ, నీ ఆరోపణలకి తొందరలో సమాధానం చెప్తాను. 1857 మొట్టమొదటి భారత స్వాతంత్ర సంగ్రామానికి ప్రత్యక్ష సాక్షి, కారణభూతురాలు అయినటువంటి ఝాన్సీ లక్ష్మీబాయి గెటప్ ద్వారా, ఆ తర్వాత మరో 2 ప్రపంచ యుద్ధాలు రావటం, ఆ యుద్ధాల గురించి, 2వ ప్రపంచ యుద్ధం గురించి వ్యాఖ్యానించడం అనేటువంటి ఈ కార్యక్రమ రూపకల్పన ఎవరు చేశారో వాళ్ళకి ముందర నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఒక చిన్న స్థాయి యుద్ధం నుంచి ఒక పెద్ద స్థాయి యుద్ధం వరకు, ప్రపంచ మహాసంగ్రామం వరకు ఈ సినిమా గురించి చెప్పే ముందు, మొట్టమొదట ఇది ఆడియో ఫంక్షనే, కానీ కొన్ని క్లిప్పింగ్స్ని, కొంత భాగాన్ని కృష్ణకు చూపించినప్పుడు ఆశ్చర్యపోయాను. ఎందుకనంటే, ఒకటి, 2వ ప్రపంచ మహాసంగ్రామ నేపథ్యంలో అనేక చిత్రాలు వచ్చినాయి ప్రపంచంలో. హాలీవుడ్లో ఎన్ని సినిమాలు వచ్చినాయో, బాలీవుడ్లో కూడా 1వ 2వ వచ్చాయేమో, కానీ తెలుగులో మాత్రం మొట్టమొదటి ప్రయత్నం ఇది. ఈ ప్రయత్నాన్ని చూస్తుంటే, ఆ వాతావరణాన్ని చూస్తుంటే, మనని 2015 నుంచి 1945లోకి, 1939 నుంచి 1945లోకి చరిత్రలో వెనక్కి తీసుకెళ్లడంతో పాటు మన ఆలోచనల్ని, మన భావాల్ని కూడా మనిషి వైపు, అటువైపు నడిపించినటువంటి క్రిష్ చాలా అభినందనీయుడు. గమ్యం అని మొదలుపెట్టిన తర్వాత ప్రతి సినిమా కూడా మనిషికి ఏది గమ్యమో చెప్పుకుంటూ వచ్చాడు. మొట్టమొదట గమ్యాన్ని నిర్వచించాడు. నిర్వచించిన గమ్యాన్ని ఎలా చేరాలో ఒక వేదం ద్వారా చెప్పాడు. దాని తర్వాత కృష్ణం వందే జగద్గురు అనేటువంటి భగవద్గీతను చెప్పాడు. దాని తర్వాత ఇదిగో ఇప్పుడు ఈ కంచె ద్వారా చెబుతున్నాడు. ఒక్కసారి ఇందాక మీరు చూశారు, యుద్ధంలో ప్రేమ ఉంటుంది, ప్రేమ కూడా యుద్ధంలాగే ఉంటుంది అని చెబుతూ, ప్రపంచంలో ఉండేటువంటి మనిషిని దేనికోసం ఎందుకు కొట్టుకుంటున్నాడో తెలియకుండా నిరంతరం రక్తం మరిగే రాకాసిని ప్రపంచపు మెగా లెవెల్లో ఒకనొక ప్రపంచ యుద్ధం రూపంలో చూపిస్తూ, ఆ మనిషి తాలూకు మీనియేచర్ని ఒక ప్రేమ కథ రూపంలో, ఒక గ్రామం నేపథ్యంలో చూపించినటువంటి ఈ వైవిధ్యం నాకు పరమ అద్భుతంగా అనిపించింది కథారూపంలో. ఆ తర్వాత ఆ క్లిప్పింగ్స్ అవి చూసినప్పుడు, వరుణ్ తేజ్ని చూస్తుంటే నాకు నిజంగానే చాలా ఆశ్చర్యం వేసింది. ఆ మ్యాన్లీనెస్, ఆ మ్యాచో అది, కానీ ఆ మొహంలో ఉన్నటువంటి ఆ పాత్ర చాలా అత్యద్భుతమైన పాత్ర. అనేక భావోద్విగ్నతల్ని పలికించగలగాలి. ఏ నటుడికైనా తన 2వ సినిమాగా ఇంత సంక్లిష్టమైన పాత్ర దొరకడం చాలా అత్యద్భుతమైన అదృష్టం అవడంతో పాటు, ఈ మాట నేను కృష్ణతో అంటే, కృష్ణతో ఏమన్నాడంటే, అసలు అతను చూసిన తర్వాత అతని ఈ సినిమాకి దొరకడం నా అదృష్టం కదండి అన్నాడు. అది కృష్ణాలకు సంస్కారం. అతన్ని చూస్తుంటే ఏదో ఒక హాలీవుడ్ నటుడిని చూస్తున్నట్టు అని అనిపించింది. ఆ మొహంలో ఉన్న తీవ్రత కానీ అది కానీ చూస్తుంటే, నాగబాబు ఇందాక తెర మీద అతను చూస్తుంటే నాకు నేనే రాసిన 2 పాటలు వినిపించాయి. ఒకటి, గ్రీకు వీరుడు అని రాసిన పాట, అది ఇప్పటివాడికి. కానీ అందులో చూస్తుంటే, నువ్వు నేను అన్నదమ్ములు, నా కొడుకులాంటి వాడు, చిన్న తండ్రి నిన్ను చూడగా ఎన్ని కళ్ళైనా సరిపోవురా, అన్ని కళ్ళు చూస్తుండగా నీకు దిష్టంత తగిలేనురా, అందుకని ఇంటికి తీసుకుని వెళ్ళి వాళ్ళ అమ్మ చేత, వాళ్ళ చెల్లెల చేత దిష్టి తీయించు నాగబాబు. అంత అద్భుతమైన పాత్ర.